ఇది ఈ చైర్మన్ అనే పదవి నాకు ఇష్టం లేని పదవి. నేను ముందే చెప్పాను నాకు ఇష్టం లేదు అని. బట్ రిక్వెస్ట్ చేసి కొంతమంది పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ అంటే ఫోర్స్గా నువ్వు ఉండాలి, ఈ దేవాలయం ఉంటే ఇలాంటి వ్యక్తి ఉంటే బాగా జరుగుతుంది అని ఒక ఫోర్స్ లాగా చెప్తే ఒప్పుకున్నా. కానీ ఎవరి ఆశీస్సులతో? శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సు. వారికి నాకు పరిచయం ఉంది సుబ్బరామరెడ్డి గారి ఫంక్షన్లో. నేను మామూలుగా గౌరవంగా నమస్కారం నమస్కారం అనుకునేవాడు, కానీ ఇంత శక్తి సంపన్నుడు, ఇంత అద్భుతమైన వ్యక్తి, బ్రహ్మచరి బ్రహ్మచారి, ఆయన ఇప్పుడు చెప్పిన మాటల్లో వాస్తవం. మేము ఒక్కరే కాదు, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలనే కోరిక కలిగిన ఒక మంచి బ్రహ్మచారి అయినటువంటి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి వారి ఆశీస్సులతో ఈ బాధ్యతను స్వీకరించాను. బాలక మండలి సహకరించింది. ఇది నా ఒక్కడి వల్ల కాదు, అందరూ సహాయ సహకారాలు. ముఖ్యంగా నేను ఊహించిన రాంబాబు గారు, తర్వాత ఇక్కడ ముఖ్యంగా మన కామేశ్వర శర్మ గారు ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో, కామేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో బ్రాహ్మణోత్తములారా, ఇది టీవీ కోసం చెప్పే కాదు, మనసా వాచ దైవ సాక్షిగా దేవాలయంలో చెప్తున్నారు. అత్యద్భుతంగా మీరందరూ సమిష్టి కృషిగా బ్రహ్మాండంగా చేశారు. మంత్రోచ్చారణ ప్రతిదీ అత్యద్భుతంగా జరిగింది. ఇంక ఎలాగే జరుగుతుందని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే ముందు చైర్మన్గా ఒక అధ్యక్ష పదవి వహించి నాకు పేరు రావాలంటే మీ ఆశీస్సులు కావాలి. మీరు ఎవరైనా బాగా చేయకుండా ఉంటే ఈ పేరు రాదు. కాబట్టి మీ ఆశీస్సులు మా కుటుంబానికే కాదు, మా నటీనటులకే కాదు, మా ఫిలింనగర్కే కాదు, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి, మిగతా ప్రజలకి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, పాలక మండలికి, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ క్షేమంగా ఉండాలని మరొకసారి ఈ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో శ్రీ శారదాపీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి గారి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. నమస్కారం.